క్రమబద్ధీకరణ కేంద్రం పరిధిలో అంగన్వాడీలు వాస్తవాలు గ్రహించాలి వారిని కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి సమ్మె విరమించాలని పిలుపు అవసరమైతే చర్యలు తప్పవని వెళ్ళడి కాదమ్మా ఇప్పుడు కేంద్రం పరిధిలో వాళ్ళ రెగ్యులరైజేషన్ ఉన్నదని అంటున్నావు సరే అనుకుందాం మరి మిగతా డిమాండ్ల సంగతి ఏంది అది చెప్పం వాళ్ళు అడుగుతున్నారు మాకు సమాన పనికి సమాన వేతనం కావాలని అడుగుతున్నారు దాని సంగతి తెలుసు అప్పుడు ఆ క్వశ్చన్ అడిగినాం అనుకో సార్ సార్ చెప్తారు సార్ చెప్తే మేము చెప్తాం ఇంతే రాజకీయ లబ్ధి కోసం కొందరు ఉద్దేశపూర్వకంగా అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు క్రమబద్దీకరణ కేంద్రం పరిధిలోని అంశమని స్పష్టం చేశారు అంగన్వాడీలు వాస్తవాలు గ్రహించి సమ్మె విరమించాలన్నారు సమ్మెకు దిగిన వారిపైన అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటామని మంత్రి నువ్వు అంతకంటే మీరు చేసేదేముందమ్మా అంతకంటే మీరు చేసేది ఏముంది చర్యలు అన్న పదం తప్పితే మీకు సమస్యని పరిష్కరించాలి అన్న ఆలోచన మీకు ఎక్కడది రే పొద్దున కూడా వాళ్ళు అదే చేస్తారు రెండు నెలల్లో ఎలక్షన్స్ కదా సత్యవతి రాథోడ్ గారు మీరు కూడా పోటీ చేయాలి ఒక నియోజకవర్గంలో అర్థమైందా మీ బాస్ ముఖ్యమంత్రి కూడా ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలా మీరు చర్యలు తీసుకోవడం కాదు వీళ్ళే చర్యలు తీసుకుంటారు మీ మీద రెండే నెలలు ఎంత 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 దూరంలో లేదు జస్ట్ ఒక రెండు నెలలే రేపు పొద్దున నీకు ఆ సీట్ ఉండదు ఆ మైక్ కూడా ఉండదు అర్థమైందా రేపు పొద్దున మీకు ఆ సీట్ ఉండదు మైక్ ఉండదు దేక్తోలే ఉండరు ఎవరు ఇప్పుడు కూర్చోబెట్టి కనీసం చర్చించాల్సిన అదే లేదు ఎంతసేపు చర్యలు తీసుకోవాలా ఎస్మా ప్రయోగించాలా లోపలేయాలా అరెస్ట్ చేయాలా అమల్లోనే జీవో ట్రిపుల్ వన్ ఆంక్షలు కమిటీ నివేదిక వచ్చేదాకా యథాతథ స్థితి అట హైకోర్టుకు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం సర్కారు నిర్మాణాలు ప్రోత్సహిస్తోంది నివేదిక వచ్చే వరకు జీవోను కఠినంగా అమలు చేయండి పిటిషనర్లు ఇక్కడ త్రిబుల్ వన్ జీవో ఏమన్నాడు ట్రిబుల్ వన్ జీవోని ఎత్తేస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించిండు ఆ జీవో తీసుకొచ్చిండు అయితే దీనికి ఒక కమిటీ వేసినా కమిటీ నివేదిక వచ్చేదాకా త్రిబుల్ వన్ జీవోలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు అన్నది రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది ఇప్పుడు మొత్తం ఆ ఉన్న అద్భుతమైన పర్యావరణ హిత ప్రాంతం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయబోతున్నాడు కాంక్రీట్ జంగిల్ చేయబోతున్నాడు ఇప్పటికే మొత్తం భూములంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఎనభై నుంచి తొంభై శాతం భూములు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి ఆ ఎనభై ఎనిమిది గ్రామాల పరిధిలో ఉన్న ప్లేస్లో యథాతథ స్థితి కొనసాగుతుందని రాష్ట్రమే చెప్తున్నదట కానీ ఇప్పటికే కట్టేస్తేనే ఉన్నాడా ఈ వయసులో పెద్ద పనిష్మెంట్ తప్పు లేకున్నా అరెస్ట్ చేశారు బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడ జైల్లో